అయితే ఇక్కడ మూడు అంశాలు. ఒకటి, వాళ్ళు హోప్స్ పెట్టుకున్నట్టు రాజ్యాధికారం పవన్ కళ్యాణ్కి రావడం, అంటే ఆ సామాజిక వర్గానికి రావడం. రెండోది, సీఎం సీటు వీళ్ళు ఇస్తారా ఎవరు అంటే గౌరవప్రదమైన పొత్తు అన్నారు. నిజంగా 30 సీట్లు ఇస్తే అదొక పాయింట్. ఇక మూడోది వచ్చి కాపులను బీసీల్లోకి చేర్చడం. ఈ మూడు అంశాలు కనుక ఒకవేళ చంద్రబాబు గారు ముందు ఉంచితే పవన్ కళ్యాణ్ వీటిలో మూడింటిని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా? మూడు జరగదు, మూడు జరగడతారని కూడా నేను అనుకోను. కాపుల్ని బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు మాట్లాడితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి ఈ కూటమి ఓటమి ఖాయం. బీసీలు అందరూ గొంపగొత్తగా అటు వెళ్ళిపోతారు. మొన్నటిసారి కాపులు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పినందుకే జగన్కి బీసీలు కనీసం 20% ఓట్లేశారు. అందుకనే రాజమండ్రి లాంటి పక్కా కమ సామాజిక వర్గం సీట్లో బీసీ గెలిచారు. అంటే కాపులకి అంతకు మించిన కోరిక ఇంకే ఉంటది? వాళ్ళని మెస్మరైజ్ చేయడానికో తమ వైపు తిప్పుకోవడానికి అంతకు మించి ఏ ఉంటది? అదే కదా మెయిన్ డిమాండ్. అదే కదా, జాప్చడం అనేది తెలుగుదేశం చచ్చినా చేయదు. తెలుగుదేశం చేయడం అంటే తెలుగుదేశం ఆత్మహత్య చేసుకున్నట్టు. దానికి ఓట్ బ్యాంకులో ఇంత ముందు హామీ ఇచ్చున్నాడు కదా చంద్రబాబు గారు, బీసీలో చేరుస్తానల్లా, తెలివి అక్కడే ఉంది. బీసీలలో చేరుస్తాను రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ ఏం చేశారు? మాలమాదిగల రిజర్వేషన్ వర్గీకరణ ఓ చిన్న గేమ్ వేసి పెంచారు. పెంచింది ఎట్టాకు జరగదు, సాగదు, కాబట్టి అయిపోయింది. అది మొన్న మధ్యన ఏదో కోర్టులో వచ్చిన దాంట్లో 59% దాకా కూడా రిజర్వేషన్ ఒక రాష్ట్రంలో యాక్సెప్ట్ చేశారు. అయితే అదేంటంటే సామాజిక వెనుకబాటుతనం ప్రాతిపదిక. ఇక్కడ కుదరదు అది. ఎందుకంటే మొన్నటిసారి వేసిన కమిటీ నివేదికలో చైర్మన్ చాలా క్లియర్గా చెప్పేశాడు, సామాజిక తేడా అసలు వాళ్ళతో వీళ్ళకి కంపేర్ చేయడానికి వీల్లేదు అన్నటువంటి. కాబట్టి రేపొద్దున మళ్ళీ ఇంకో కమిటీ వేసి వాళ్ళ చేత రాయిపించుకోవాలి. ఇట్లాగని రాయిపించినా రెండు కమిటీలు రెండు నివేదికలు అయినప్పుడు అది ఆగిపోతుంది. ఇంకోటి ఏంటంటే